కాంట్రవర్సీ కామెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నాలుకకు పని చెప్పారు నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన రామ్ గోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి వీసీ ప్రొఫెసర్ల ముందే విద్యార్థులతో చాలా అసభ్యకరంగా మాట్లాడి మరోసారి వార్తలు నిలిచారు రామ్ మాటలకు వీసీ వత్తాసు పలకడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య రచ్చరచ్చ చేస్తున్నాడు రకరకాల వీడియోలను పోస్టు చేస్తూ యూత్ ను రెచ్చగొడుతున్నారు సెలబ్రిటీలతో అభ్యంతరకరమైన ఇంటర్వ్యూలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్ గా వర్మ మేయర్ పై రకరకాల వీడియోలు చేసి రెచ్చిపోయాడు తాజాగా చదువుల బడి అయిన యూనివర్సిటీలో యువతను తప్పుదారి పట్టించేలా మాట్లాడి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు నాగార్జున మీరంతా మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి ఎవరి మాట వినకండి అప్పుడే మీరు మీ జీవితంలో పైకొస్తారు ప్రొఫెసర్లు పేరెంట్స్ దయచేసి పిల్లలకు రిస్ట్రిక్షన్స్ పెట్టి టార్చర్ చేయకండి స్టూడెంట్స్ మీకు నచ్చింది తినండి నచ్చిన బ్రాండ్ మందు తాగండి మీకు నచ్చిన వారితో ఉండండి రేపు మీరు చనిపోతే పైన ఓ స్వర్గం ఉంటుందని అక్కడ రంభా ఊర్వసులుంటారని ఏమాత్రం ఊహించకండి ఒకవేళ అక్కడ వారు లేకపోతే ఏం చేస్తారు అందుకే బ్రతుకున్నంతవరకు వరకు మీకు నచ్చినట్లు బ్రతకండి ఎంజాయ్ చేయండి నా డ్రీమ్ ఏంటో చెప్పనా ఏదైనా వైరస్ వచ్చి భూమి మీదున్న మగాళ్లంతా చనిపోవాలి నేనొక్కడనే బ్రతకాలి అప్పుడు భూమి మీద ఉన్న మహిళలందరికీ నేనొక్కడనే ఆప్షన్ కావాలి అంటూ మాట్లాడిన రామ్ మాటలు ప్రస్తుతం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఈయన కాంట్రవర్సీ కామెంట్స్ రేపుతున్నాయి వర్మ ఒక ప్రొఫెసర్ కంటే ఎక్కువని ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయంటూ వర్మ తీరుకు యూనివర్సిటీ వీసీ వత్తాసు పలకడంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా స్టాఫ్ విద్యార్థినులు ఆర్జీవీ స్పీచ్ విని షాక్ కు గురయ్యారు వారంతా ఇబ్బంది పడినట్లు సమాచారం